నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్. ప్రజాస్వామ్యానికి నరేంద్ర మోదీ ప్రమాదకరం. పదవి కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాపవరం సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ 24 వార్షికోత్సవం. మరలా సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారి పంచ అమృతాభిషేక కుంకుమాభిషేకం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటే. శ్రీ మాతా వైభవం ప్రవచనం చేసేందుకు విజయవాడ వచ్చిన కోటేశ్వరరావు. గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం. హాజరైన సైంటిస్ట్ కృష్ణవేణి. మరింత తగ్గిన బంగారం ధరలు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 900 తగ్గి 73,000 దిగువకు చేరుకున్న తులం బంగారం ధర. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు 6 దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన భార్య సుదేశ్ ధన్కర్తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ఓటు వేశారు. भारत का चुनाव दुनिया के लिए अजूबा है. कितनी संख्या में लोग मत करते हैं. मताधिकार दायित्व भी है, ताकत भी है. भारत विश्व का सबसे ज्वलंत, सक्रिय, प्रभावी लोकतंत्र है. दुनिया के लिए एक मिसाल है. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు గాను జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెల్లడనున్నదని మహబూబాబాద్ జిల్లాలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిధిలోని జేఎన్ఎంబీ ఆప్షన్ ఎంచుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అంగోతు బలరామ్ నాయక్ తెలిపారు. 2023-24 సంవత్సరంలో మానుకోటలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం నిర్వహించబడుతుందని, ప్రతి బ్రాంచ్ 60 సీట్లు ఉన్నాయని, 2024-25 సంవత్సరంలో సిఎస్సి, సిఎస్సి, IEEE మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయని, విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతులు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ విత్ రెసిడెన్షియల్ హాస్టల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీతో
2023-24 మనకి గవర్నమెంట్ జీవో 69 ఇష్యూ చేసింది. దాని ప్రకారంగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ సెమిస్టర్లో ఇప్పుడు స్టూడెంట్స్ పాఠాలు జరుగుతున్నాయి. అండ్ అందరూ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత జీవో రావడం వలన మాకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కొంచెం తక్కువగా అడ్మిషన్ అయ్యారు. సో దిస్ ఇయర్ ప్రజాస్వామ్యానికి నరేంద్ర మోదీ ప్రమాదకరమని, ప్రధాని పదవి కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ఎన్నికల కమిషన్ వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, పిటిషన్ విచారణకు వస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు. అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. మధ్యలో 6 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ఇంతగా దిగజారి మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈ అక్కడ ఎవరూ మాట్లాడలేరు. ఈవెన్ ఎన్నికలప్పుడే కాదు, అదర్వైజ్ కూడా ఎవరు అట్లా మాట్లాడిన సందర్భాలు చరిత్రలో లేవు. పైగా ఇప్పుడు ఏమంటన్నాడు ఆయన, నన్ను దేవుడు అదే పనిగా పంపించాడు, 2047 వరకు నేను కష్టపడి నేనే ఉంటాను అని చెప్తున్నాడు. మరి ఇప్పటికే ఆయనకు 75 ఏళ్ళు వచ్చినాయి, మరి 2047 వరకు కూడా అంటే నెక్స్ట్ కూడా నేనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని పరోక్షంగా వాళ్ళ పార్టీ వర్గాలని అది ఇతరులను కూడా ఆయన హెచ్చరించే పరిస్థితి పోయాడు. అసలు నువ్వు చేస్తున్నది ఏమిటో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు భారతదేశానికి 10 ఏళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా? నువ్వు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు, ఆ సర్వేలు అన్నింటిలో కూడా దేశం వెనక్కిపోతూ ఉందని తెలుస్తూ ఉంది. తర్వాత ఫోన్లే సర్వేలు అట్లా పోనీ, నీవు చెప్పిన దానికే ఇవాళ అమలు చేయలేకపోయావు. నువ్వు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పావు, మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది, మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోతా ఉన్నాం, డాలర్కి 50 రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నావు. ఇవాళ ఒక డాలర్కి 84 రూపాయలు డాలర్కి మనం చెల్లించాలి. అదేవిధంగా దేశం అప్పుల పాలైందని ఆ రోజు చెప్పావు ఉపన్యాసం. 2014 నాటికి భారతదేశానికి ఉన్న అప్పులు 55 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 200 లక్షల కోట్లు దాటించావు. 205 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దేశానికి అప్పుందని చెప్తా ఉన్నారు. అదే అంతేకాకుండా ధరల గురించి కూడా నువ్వు చాలా క్లియర్గా మాట్లాడావు. ఆ రోజు ఒక లీటర్ పెట్రోల్ ధర 73 రూపాయలు ఉంటే దాన్ని 110 రూపాయలు ఇప్పుడు. ఆ రోజు వంట గ్యాస్ ధర 415 రూపాయలు ఉంటే ఇవాళ 1160 రూపాయలకు వచ్చింది. ఎలక్షన్ల కోసం కొద్దిగా తగ్గించినావు. పోరమామిల్లా మండలంలోని మద్దిమానవ్ గుర్రప్పస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు వేణుమాధవ శర్మ చేయని అక్రమాలు లేవని ఆలయ చైర్మన్ సాయిప్రసాద్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు. సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన పూజారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మారి చేయవలసిన పూజలు వాచ్మెన్ల మీద వదిలి భక్తులు సమర్పణ చేసి కానుకలు అమెరికా డాలర్లు సొంత ఖాతాలోకి మళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీ మధ్యమాన గృహస్వామి టెంపుల్ చైర్మన్గా ఎన్నిక కావడం అదే నియమించడం జరిగింది. మా బోర్డు తరఫున కొన్ని మెంబర్లను నన్ను చైర్మన్గా చేసి నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కొన్ని చాలా ఇక్కడ వేణుమాధవ శర్మ అని ఒక ప్రధాన అర్చకులు చాలా అవగతవకుణం చేస్తూ అందరినీ బెదిరించుకుంటూ చేస్తూ చేసినాడు. ఏదో చదువుకుంటానేమని ఎంత చెప్పి చూసినా మాకు వీలు పడలేదు. నేను 2022 సంవత్సరం అంటే 21వ సంవత్సరంలోనే ఒక ఎండోమెంట్ వాళ్ళు నిర్మించిన ఒక పక్కా బిల్డింగ్లను వాళ్ళ అనుమతి లేవు. నేను చెప్పేటివి కూడా ఎవరి అనుమతి తీసుకోకుండా ఆయన స్వతహాగా స్వయంగా చేసిన పనులు ఇవన్నీ. ఒక బిల్డింగ్ను కోల్ తోయడము, దానికి ఉన్నబడిన ఇనుప సామాను అమ్ముకోవడము ఇవన్నీ జరిగినాయి. సరే, 2022 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పూర్వాంగంలో చెందిన ఏరువ ప్రసాద్ గాన్లోళ్ళు ఆయన ఆయన దాదాపు సుమారు 130 వేలు దాకా ఆయన ఏదో కొంత సొమ్ముని ఇవ్వడం జరిగింది ఇక్కడ పూజారి చేతికి. ఆ సొమ్ము మనకి ఏమైందో మనకు తెలియదు. ఆయన మనకు చెప్పలే, దేవస్థానికి ఏం ఖర్చు పెట్టింది మనకేం తెలియదు. ఆ విషయం ఇవ్వ కూడా తెలియజేయలేదు.
తర్వాత అదే అక్టోబర్ నెలలో అనుకుంటా ఫస్ట్ ఉండీ కౌంటింగ్ జరిగింది. దాదాపు 9 లక్షల డబ్బులు వచ్చినాయి, కానీ దాంట్లో అమెరికన్ డాలర్స్ కొన్ని కోవిడ్ దినారాలు ఏమీ ఉన్నాయి. ఆ సొమ్మును ఎవరి అనుమతి లేకుండా ఒక ప్రధాన నాయకుని చేత ఇచ్చి సుమారు 30,000 విలువ చేస్తారని వాళ్ళు అనుకుంటుంటే నేను నిన్న ఆ డబ్బు విదేశీ కరెన్సీని ఆయన ద్వారా మార్పించుకొని ఇండియన్ కరెన్సీకి మార్పించి తీసుకున్నట్టు దాని గురించి ఏం చేసినా అది కూడా తెలియదు మనకు. తర్వాత దేవుని గుడి జరిపిన తర్వాత దాతలు ఎవరైనా వచ్చి మేము ఇక్కడ బిల్డింగ్ లేదు కట్టిస్తాము మాకు స్థలం చూపించామని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మేము స్థలం ఇచ్చేది లేదు అట్లా ఇట్లా అనేది వాళ్ళని బెదిరించేది ఏదైనా మీరు ఇవ్వదలుచుకుని నా చేతికి ఇవ్వండి అనేది ఈ రకంగా బెదిరించండి. దీనికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ ప్రస్తుతం పల్లెల్లో ఉన్నారు వాళ్ళు ఇటువంటి జరుగుతుంది. తర్వాత చెట్టు పడగొట్టించారు కొన్ని. మామూలుగా నేను చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని కంప చెట్లు తుమ్మ అన్ని పెరిగిస్తామని చెప్పి ఒక జేసీబీ అతను నాకు ఫోన్ చేసినాడు, ఇక్కడ తుమ్మ చెట్టు పెరిగిస్తాము మీరు ఏదైనా. రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్న ఇన్ఫుడ్ సబ్సిడీని పాత బకాయిలకు బ్యాంకు మేనేజర్లు జమ చేసుకోవద్దని సిపిఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. పెద్ద కడపూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయాలని కోరారు. ఇందులో నాయకులు వీరేష్, మబ్బు అంజనేయ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కొంతమంది రైతులు కూడా డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్నారు. మరి కొంతమంది రైతులకి పాత బకాయిలు చెల్లించలేదని బ్యాంక్ మేనేజర్లు పాత బకాయిలు జమ చేసుకుంటామని చెప్పి కూడా పాత బకాయిలు జమ చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రభుత్వ పథకాలు ఈ స్కీమ్లో ప్రభుత్వం ఎప్పుడైతే రైతులకు ఇచ్చే స్కీమ్లో పాత బకాయిలు జమ చేయరాదని ఒక ఆదేశాలు కూడా బయట వచ్చినాయి. మరి ఆదేశాలను ఉల్లంఘించి వీళ్ళని బ్యాంక్ మేనేజర్ను పాత బకాయిలు జమ చేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. వెంటనే రైతులకు ఇచ్చే డబ్బులు రైతులకు ఇస్తే వ్యవసాయ ఖర్చులు, అలాగే వ్యవసాయ పనులు, అలాగే ఏదైనా విత్తనాలు ఎరువులు తెచ్చుకోవడానికి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ మంజూరు చేసింది. అందుకు భిన్నంగా వీళ్ళు జమ చేసుకోవడం కరెక్ట్ కాదని ఏపీ రైతు సంఘంగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా దేవాదాయ భూములు కౌలు చేసిన వాళ్ళకైతేనేమి, అలాగే కౌలు చేసిన రైతులు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. మన జిల్లాలోన చాలామంది రైతులు కౌలుదారులు పంట నష్టపోయి వలసలు వెళ్ళి నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, పాల్గొంటున్న ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్లు కూడా ఈ విధానాన్ని పాటించి రైతులకి మంచిగా చేయాలని, వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందించాలని ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు మంత్రాలయం. ఈత అత్యుత్తమ వ్యాయామమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ అన్నారు. సత్తుపల్లి డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్లో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఈత నేర్చుకున్న విద్యార్థులకు మరియు ఈత పోటీలో విజేతలైన వారికి శుక్రవారం మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. డాక్టర్ రాఘమయ్య ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఈత నేర్చుకోవడం వలన శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. నవరస కళా పరిషత్ అధ్యక్షులు గాదిరెడ్డి రాంబాబు రెడ్డి, లయన్స్ క్లబ్ నిర్వాహకులు ధారా కృష్ణారావు మాట్లాడుతూ ఇక్కడ నీటి పరిశుభ్రత శిక్షణ విధానం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు పసుపులేటి నాగేశ్వరరావు, అవినాష్ పట్టణ ప్రముఖులు చెల్లగుండ్ల నరసింహారావు, కమల్ పాషా, పద్మజ, గాదే చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఒక మార్నింగ్ 6 to 7 క్లీనింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒకరోజు హాఫ్ అన్ అవర్ ముందు వద్దాం 6:30కి వచ్చాము. చాలా పెద్ద ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది. ఓకే, మంచిగా హైజీన్గా చేస్తున్నారని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ జరిగి ఉంది. అలాగే మరి విశ్వశాంతి నాగేశ్వరరావు గారు అంటే ఒక మంచి పేరు, దాని ఒక నిబద్ధత, ఆ చెప్పిన మాటకి కట్టుబడే తత్వం ఉన్న మనిషి, ఎంతో ఎన్నో వేల మంది విద్యార్థులకు విశ్వశాంతి ద్వారా చక్కగా భవిష్యత్తుని వాళ్ళు నిర్మించే దాంట్లో చాలా సక్సెస్ అయినటువంటి చిన్నాగేశ్వర గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంత మంది చిన్న అమెరికా నుంచి వస్తా ఉండే ఫ్లైట్ లో వస్తా ఉంటే మరి ఏమైందో 10,000 రూపాయలు పైన ఉంది ఫ్లైట్. ఇట్టా 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 కొద్దిగా సఫలింగ్ అయితే ఉంది.
లైట్ ఈ ఒకటే కాల లోపలంతా ఏసుప్రభు ప్రార్థించాలి, ఏసుప్రభు ఎంకేశ్వరి ఎంకేశ్వరి అలా నన్ను ఎవరు చెప్పుకోవాలని పెడతా ఉండేది. నేను చూసా, నేను డోర్ పక్కన ఉండే డోర్ పెట్టి చూసా, కిందంతా ఏదో సముద్రం ఏదో ఉంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ 24వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త నీరుకొండ వర్ధన విజయభాస్కర్ అలియాస్ బాబ్జీ దంపతులు మరియు దేవి వెంకటమణి సాయి మేటార్ మెకానిక్ యూనియన్ ఆలయ అర్చకులు కొత్తలంక వెంకట సూర్యప్రకాష్ కళ్యాణి సురేష్ బాబు మరళ సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారి పంచామృతాభిషేకం కుంకుమాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పచారి వెంకటరమణ కాల్చర్ల శ్రీను నల్లమిల్లి సతీబాబు కనుబుద్ది సూర్యనారాయణ గోకర కొండ సర్దార్ కొచ్చర్ల సాయిబాబా కనుబుజ్జి సూర్యచంద్రం కొల్లిపాటి మల్లేశ్వరరావు పసంగి నాగేశ్వరరావు తదితర భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు అలాగే విశేష కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. 2001వ సంవత్సరం మే 25వ తేదీన 23, 24, 25 తేదీల్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇది 24వ సంవత్సరంలో గత 24 సంవత్సరాలుగా మే 25వ తేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయిన రోజున ఆలయ వార్షికోత్సవంగా కమిటీ కొండ వర్ధన విజయ భాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో మా అర్చక స్వాములందరూ కూడా కలిసి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు ధర్మకర్త గారు అలాగే మా దేవి వెంకటమణి సాయి మోటార్ మెకానికల్ యూనియన్ తరపున అమ్మవారికి జరిగేటువంటి ప్రతి ఉత్సవం కూడా దసరాలు కానీ అలాగే ఈ వార్షికోత్సవ మహోత్సవాలు కానీ వసంతోత్సవాలు కానీ ప్రతిది కూడా సంయుక్త ఆధ్వర్యంలోనే. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీ మాతా వైభవం ప్రవచనం చేసేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోవాడ వ్యాపారులు యలవర్రు అమృతలూరు కూచిపూడి గ్రామాలకు చెందిన రైతులతో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం శివశంకర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సైంటిస్ట్ కృష్ణవేణి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. డిపిఎం వాణిశ్రీ ఏపీఎం రాంబాబు ఏవో లోకేశ్వరి మోహన్ రైతులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ దిగుబడి అన్ని వెరైటీలు కూడా దేశపడే రకాలు తక్కువ దిగుబడి వస్తాయి, హైట్ పెరుగుతాయి, పడిపోతాయి, అంటే చాలా రకాలు ఉంటాయి. దానిలో సమస్యలు చాలా ఉన్నాయి. మనం ఇట్లా పండించాలి అంటే కనుక దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం అంత ఈజీగా ఇట్లు పండించినంత ఈజీగా వాటిని పండించలేము. వాటి స్పెషల్ కేర్ మనం తీసుకోవాలి తప్పకుండా. కాకపోతే ఏంటంటే వాటిల్లో దేశపడే రకాలు చాలా వాటిల్లో మనం మామూలుగా తినే వాటికన్నా కొన్ని పోషక పదార్థాలు అయితే ఎక్కువే ఉన్నాయండి. ఐరన్ కానీ జింక్ కానీ ప్రోటీన్స్ అలాంటివి
అపదార్థాలు ఉన్నాయి, అదేవిధంగా పురుగులు మీద తట్టుకునే శక్తి కూడా ఉంది. వాటి కొన్ని రకాలు అన్నీ కాదు చెప్పలేము మనం, కొన్ని రకాలు మాత్రం ఉంటాయి, కొన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే దిగుబడి తక్కువ వస్తాయి. వాటిని కొంతవరకు మనం పండించుకుని మార్కెట్ ఉన్నంత వరకు పండించుకోవచ్చు, మార్కెట్ ఉన్నంత వరకు పండించుకోవచ్చు, మనం మార్కెటింగ్ చేసుకోగలిగినంత వరకు మన ఇంటి వరకు మనం పండించుకోవచ్చు. అయితే ఇప్పుడు నవారా అని చెప్తున్నాం, నవారా అంటే రెడ్ రైస్, అది మెడిసినల్ రైస్, అది అందరికీ తెలిసిందే మెడిసినల్ రైస్ అని తెలుసు. అది కేరళలో ఏంటంటే మెడిసినల్ పరంగా ఎప్పుడు ఆయుర్వేదంలోనే చెప్తారు, ఎన్నో వేల సంవత్సరాలు మాత్రమే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు 80 రూపాయలు కేజీ కొనడానికి వచ్చాడు, ఇప్పుడు ఆయన ఒక ట్రేడర్ వచ్చాడు 80 రూపాయలు కొనడానికి. రేపొద్దున ఎంతమంది 100 మంది రైతులు నేను రెడీ ఉంటారు పండించడానికి, ఎందుకంటే మార్కెట్ ఉంది కదా, మార్కెట్ ఉంది, వాళ్ళు తీసుకుపోతున్నారు, మంచి రేట్ వస్తుంది. ఆడ 50 రూపాయలు ఇచ్చినా కానీ మనం పండిస్తాం, ఇప్పుడు 80 ఇచ్చాడు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 50 ఇచ్చినా కానీ మనం పండిస్తాం, ఎందుకంటే మార్కెట్ ఉన్నప్పుడు. అట్లా దేనికైనా సరే మనం ఏ పద్ధతిలో చేయనివ్వండి, ఆరోగ్యం అని ఎంతవరకు మనం చెప్పినా సరే కొంతమంది ప్యాషన్తో చేస్తారు, కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్తో చేస్తారు. కాకపోతే మార్కెటింగ్ అనేది రైతుకి కష్టం, సొంతగా మార్కెట్ చేసుకునే రైతులు చిన్న రైతులు చేసుకుంటారు, కానీ పెద్ద రైతులు వీళ్ళందరూ చేసుకోలేరు, అది కొంచెం కష్టమైన విషయం. కాబట్టి కొంతవరకు మనం మార్కెటింగ్ లింకేజ్ ఏమన్నా కనుక మనం ఒక సంవత్సరం అన్నా సరే మనం చూపించగలిగితే మనం పండించిన పంట ఎంతవరకు మనం మోటివేట్ చేసినా, మోటివేషన్తో పాటుగా మనం మార్కెట్ కూడా చూపించినప్పుడు 10 మంది అట్రాక్ట్ అవుతారు, అది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదైతే మాత్రం గ్యారంటీ అండి, ఏ ఇష్యూలో అయినా సరే ఏదైనా సరే. అంటే ఇప్పుడు మన వెరైటీ కూడా చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో పంటున్నారు కాబట్టి 52/4 వేసుకుంటున్నారు, 52/4 వేసుకున్న రైతుకి ఎవరు ఏం పేరు పెట్టరు. ఆయన నాది 52/4 అనగానే ఆయన మార్కెట్లో 1800, 1100 ఇస్తున్నాడు, కొనుక్కుని తీసుకెళ్ళిపోతాడు, ఏమాత్రం సమస్య లేదు. అదే మేము కొత్త వెరైటీలు పని చేసాం, కానీ అదే ఈ ప్రకృతి వ్యవసాయం చేయకుండా మనం తింటున్నటువంటి ఆహార పదార్థాల్లో మీకు 4 లక్షలు చెప్తా ఏమి అంటే యూరియా. తూర్పు గోదావరి జిల్లా గోకవరం సంజీవ నగరంలో దళిత కాలనీలో డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలో వాడకపు నీరు సీసీ రోడ్డుపై నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా నిలిచిపోయిన నీరుపై దోమలు చేరి రాత్రి సమయాల్లో చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీరు నిలిచిపోయి దుర్వాసన వచ్చి పలువురు వాంతులు చేసుకుంటున్నారని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమైందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దళిత కాలనీలో మురికి నీరును శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాగా మేము 3 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందులు పడుతున్నాం, దోమలు పుట్టి పిల్లలు జ్వరాలతో ఉంటున్నారండి. దీన్ని కొద్దిగా నాయకులు కానీ అధికారులు కానీ దీన్ని చూసి స్పందించి దీన్ని పరిష్కారం చేయమని అధికారులు కోరుతున్నామండి. మాది గోకవరం అండి, సంజీనగరం అండి. పిల్లలు ఉన్నారండి, ఒక 5 6 పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం, జ్వరాలతో జ్వరాలు ఈ దోమలు కూడా జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయండి. డ్రైనేజీలు లేవా ఇక్కడ మీకు? డ్రైనేజీలు గట్ట ఎవరు వస్తలేదండి, 3 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం. ఎవరికి చెప్పలేదా మీరు అధికారులకి? గట్ట చెప్పినా కానీ వత్త చూసిపోతున్నారండి. ఇది సమస్య అండి, చెప్పినా వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారండి. రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోతున్నా? రోడ్డు మీద నిలిచిపోతున్నాండి. పిల్లలు వెళ్తాక ఇబ్బంది, ఇంటిండా మాకు ఇంటి పిల్లలు అండి, మా ఇంట్లో 3 కుటుంబాలు అండి, అందరు పిల్లలు ఉన్నారు. చెప్తుంటే అవలసి ఉంది రో, ఇదేమో హైవే కింద రోడ్డు డైలీ జనం తెగదిరుగుతారండి రోడ్డుకి అండి. చూసి అధికారులు కానీ నాయకులు కానీ కొంత స్పందించి కొంత చేయమని కోరుతున్నామండి.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం జిల్లాల నుంచే భక్తులు రావడం విశేషం. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానానికి ఎందరో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. స్వాతిముత్యం చిత్రాన్ని కూడా ఇక్కడే తెరకెక్కించారు. ఎంతో మంది సినీ నటులు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనాలు కూడా చేసుకుంటారు. ప్రతి శనివారం స్వామికి విశేషంగా పూజలు జరిపించడం, వచ్చిన భక్తులకు భోజన సదుపాయాలు కల్పిస్తారు. బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర 900 తగ్గి 73,000 దిగువకు చేరుకుంది. చివరకు 72,650 వద్ద ముగిశాయి. గురువారం పుత్తడి 1,050 తగ్గిన విషయం తెలిసిందే. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 2,000 వరకు తగ్గినట్లు అయింది. పసిడితో పాటు వెండి 500 దిగొచ్చి 92,100 నమోదైంది. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనా వేసిన దానికంటే అధికంగా నమోదవడం, ఇప్పట్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను పసిడి నుంచి ఈక్విటీలోకి తరలించడంతో ధరలు భారీగా తగ్గుతాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలో బంగారం ధర 2,800 తగ్గినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $35 తగ్గి $2,340 వద్దకు దిగొచ్చింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల 6 విడత పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్. ప్రజాస్వామ్యానికి నరేంద్ర మోదీ ప్రమాదకరం. పదవి కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాపవరం సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ 24వ వార్షికోత్సవం. మరల సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారి పంచ అమృతాభిషేక కుంకుమాభిషేకం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి. శ్రీ మాతా వైభవం ప్రవచనం చేసేందుకు విజయవాడ వచ్చిన కోటేశ్వరరావు. గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం.
హాజరైన సైంటిస్ట్ కృష్ణవేణి. మరింత తగ్గిన బంగారం ధరలు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 900 తగ్గి 73,000 దిగువకు చేరుకున్న తులం బంగారం ధర. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.